అమ్మా ఏం పేరమ్మా నీది? చెప్పమ్మా. నేను నెల్లూరుపాలెం గ్రామం నుంచి వచ్చాను. మా అక్కకి ఫస్ట్ కాన్పు ఆపరేషన్ పడింది, రెండో కాన్పు ఆపరేషన్ పడింది. ప్రతి నెల చూయించుకుంటూ ఉన్నాము. 9 నెలలు నిండిపోయి 10వ నెల వస్తుంది. హాస్పిటల్కి వచ్చి బెడ్ లేదని చెప్పారు. ఇంకా బెడ్డే తీయాలన్నారు. మీ అక్కగారి పేరు? వజ్రకుమారి. మా బావ పేరు చిన్న నాగరాజు. ఏ ఊరు? నల్లూరుపాలెం. నల్లూరుపాలెం ఎక్కడది? రేపల్లి పక్కన. రేపల్లి దగ్గర. ఓకే అమ్మా. ఫస్ట్ కాన్పు ఏమైంది? ఆపరేషన్? ఆపరేషన్. ఇప్పుడు? ఇప్పుడు ఆపరేషన్ అని చెప్పారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ అని చెప్పారు. బ్లడ్ తక్కువ ఉందని చెప్పారా? తక్కువగా ఉందండి. ఆపరేషన్ ఎప్పుడంట? ఇప్పుడు సడన్గా చేయాలన్నారు. ఇప్పుడేమిటో చేయాలన్నారా? ఈరోజు చేస్తారా రేపా? ఇప్పుడు ఇప్పుడేనా? అచ్చా అచ్చా అయితే అచ్చా ఓకే అమ్మా. చెప్పమ్మా. ఓకే అమ్మా. ఒరిగిపూడి వజ్రకుమారి అన్న అమ్మాయికి ఐరన్ ట్యాబ్లెట్లు అన్ని ప్రతి నెల ఇప్పిస్తానే ఉండవండి. 120 టాబ్లెట్లు బాగానే మింగిందండి, కానీ బ్లడ్ తక్కువగా ఉంది. ఫస్ట్ కాన్పు కూడా సీజర్ చేశారు. రెండో కాన్పు కూడా సీజర్ అన్నారు. అమ్మాయికి 10వ నెల వచ్చిందండి. బ్లడ్ కావాలండి, తొందరగా డాక్టర్ గారు చూపిస్తే బ్లడ్ కావాలన్నారు. అందుకని ఎక్కడికి? ఇక్కడ కంటే ఎక్కడికి? బ్లడ్ బ్యాంక్లోకి వచ్చారు. బ్లడ్ బ్యాంక్లోకి వచ్చి రక్తం కావాలని అడిగారు. ఏమంటే ఇచ్చారా? లేట్ అయిందా? వెంటనే ఇచ్చారు. మరి మీరేం చేస్తారు? మరి మీ ఊళ్ళో మీ యూత్ ఉంటారు కదా, వాళ్ళందరికీ మోటివేషన్ ఏమని చేస్తారు? మోటివేషన్ రక్తం ఇవ్వాలని. మీరు కూడా చేసి వాళ్ళందరినీ మోటివేట్ చేయండి. మరి అందరు బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు అర్థమైందమ్మా. మీ పరిధిలో, మీ ఊళ్ళో మీ పరిధిలో కుర్రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మోటివేట్ చేయండి, రక్తం ఇవ్వండి బాబు. ఇట్లా మనూరు అమ్మాయికి రక్తం మరి ఎక్కిచ్చారు, అవసరమైతే ప్రాణాపాయంలో ఇచ్చారు, మరి మీరు కూడా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పండి అమ్మా. ఏమ్మా మీ వాళ్ళకు కూడా చెప్పాలా? మీ వాళ్ళు కూడా రక్తం ఇచ్చేటట్టు చేయాలి. అర్థమైందా? రక్తం మనం డబ్బులు పెట్టుకుంటే వచ్చేది కాదు కదా. అర్థమైంది? ఎవరైనా ఇస్తేనే మనం ఇంకోళ్ళకి ఇస్తాం. అట్లాగే మీ వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనా? ఏం పేరమ్మా మీది? సరళ. మీ పేరమ్మా? చంద్రకళ. వెరీ గుడ్ అమ్మా. చెప్పమ్మా, ఈ బ్లడ్ ఎవరు ఇచ్చారమ్మా? 25 72 బ్యాగ్ నెంబరు. ఓకే అమ్మా. డోనార్ పేరేంటి? జి కేశవ. ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు క్యాంపు. భద్రతా వారోత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వారు రీజనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో గుంటూరులో క్యాంపు నిర్వహించారు. ఆ క్యాంపులో వచ్చిన బ్లడ్ బ్యాగ్ ఇది. ఎవరు డోనార్ పేరేంటమ్మా? జి కేశవ. మళ్ళీ అడుగుతాను అమ్మా. చెప్పమ్మా, కేశవ గారికి మీరు ఇచ్చిన బ్లడ్డు ఎవరికి? మీ అక్కగారికి. మీరు కూడా చెప్పండి అమ్మా. ఓకే అమ్మా. ఉపయోగపడింది. అట్లాగే అమ్మా. చూపించమ్మా బ్లడ్ బ్యాగ్ ఏదమ్మా, నీకు ఇచ్చిన బ్లడ్ బ్యాగ్ ఏది చూపించమ్మా. నువ్వు కేష్ ఇటు తీసుకోమ్మా, నువ్వు కేష్ ఇటు చూపించు. ఏదమ్మా బ్లడ్ చూపించు, నువ్వు చూపించు, ఇటు చూపించు, నా వైపు తిప్పమ్మా. మళ్ళీ ఎంత నంబర్? ఎంతమ్మా? 25 72 తిప్పమ్మా. ఓకే అమ్మా. అది కూడా కేష్ ఇటు చూపించమ్మా. పేరేంటమ్మా? వజ్రకుమారి. చిన్న నాగులు, చిన్న నాగులు, నాగులు అని రాశారు, నాగరాజు. పేరేంటిది? ఊరు పేరు? నల్లూరు పాలెం. పేరు, ఊరు పేరు కూడా తప్పు రాశారు, అన్ని సరి చేయించుకోండి. మళ్ళీ రేపు మీకు గవర్నమెంట్ డబ్బులు వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. భర్త పేరు తప్పుంది, ఊరు పేరు కూడా తప్పుంది, సరి చేయించండి. అర్చండి. ఓకే, చూపించమ్మా. ఆకాయితం చూపించు. డాక్టర్ గారు బ్లడ్ కావాలని అడిగారుగా, అది చూపించమ్మా. రెండు వైపులు చూపించాలి. ఫస్ట్ ఒక వైపు చూపించు. 25 72 ఓకే. వెరిఫైడ్, చెక్డ్. ఇది పేషెంట్ పేరు వచ్చేసి వజ్రకుమారి. ఓకే అమ్మా, వెరీ గుడ్. డాక్టర్ గారి పేరేంటో? అరణి మేడం గారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఏదమ్మా బ్యాగ్ చూపించమ్మా. ఎక్కడ నంబర్ ఎంత? 25 72 ట్యూబ్ నెంబరు, ఓ పాజిటివ్. అమ్మా ఓకే అమ్మా. డోనార్ పేరేంటమ్మా? జి కేశవ. తండ్రి గారి పేరు చిన్నయ్య. ఏపీఎస్ఆర్టీసీ
గుంటూరు. ఫోన్ నెంబరు 7036705470. మరి కేశవ గారు, మీరు ఇచ్చిన బ్లడ్ ఈ పేషెంట్కి ఉపయోగపడింది, చాలా థ్యాంక్స్ అండి. మీరు బ్లడ్ డొనేషన్ చేసినందుకు, మీరు ఇచ్చిన రక్తం వేస్ట్ కాకుండా మంచి గర్భిణీ కేసుకి ఉపయోగపడింది, చాలా ధన్యవాదములండి. చెప్పమ్మా మళ్ళీ ఒకసారి కేశవ గారికి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. తీసుకోండి బ్లడ్ పెడతా తర్వాత. ఏదమ్మా సంతకం పెడతా ఇవ్వు, ఏదమ్మా చూపించు. ఓకే అమ్మా, అది కూడా చూపించమ్మా. ఎక్కడ కేస్ షీట్ ఎక్కడ? ఓకే అమ్మా, తీసుకోండి అమ్మా బ్లడ్. అప్పుడు వెళ్ళమాకండి, పక్క రూమ్లో కూర్చోండి, పుస్తకంలో రాసి సంతకం పెట్టించుకుంటాను. ఓకే అమ్మా, వెళ్ళండి. మంచిదమ్మా, వెళ్ళండి. మంచిదమ్మా.